हाय फ्रेंड्स वेलकम टू दिनेश हेंस फॉर्म ना चैनल के फर्स्ट टाइम వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియోల్లో కోళ్ళక అనేది వర్షాకాలం కావచ్చు ఎండాకాలం కావచ్చు రోగాలు అనేటివి వస్తూ ఉంటాయి సో దానికి నేను ఆయుర్వేదిక్ మెడిసిన్ అయితే చెప్తాను నేను ట్రై చేశాను అది వర్క్ అయ్యింది సో అందుకే మీకు చెప్తామని ఈ వీడియో అయితే చేస్తున్నాను స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియో చూడండి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ మెడిసిన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సింది అలోవేరా అలాగే తెల్లగడ్డలు పసుపు నల్ల మిరియాలు ఈ నాలుగు చాలు సో ఈ మెడిసిన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే నేను వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు ఈ వీడియో అర్థం కాదు సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనము తెల్లగడ్డలు 7 లేదా 8 తీసుకొని మిక్సీలో కానీ లేదా ఇలా బండపైన బాగా దంచుకోవాలి మీరు కవర్లో వేసుకొని దంచుకుంటే ఇంకా బెటర్ నేను మీకు చూపించడానికి మాత్రమే ఇక్కడ దంచుతున్నాను సో ఈ విధంగా బాగా దంచుకొని మొత్తం నలిగేటట్టు మనం చూసుకోవాలి అప్పుడే మనకు వాటర్ ఫామ్ అయ్యేసి మనకు బాగా ఈజీగా మిక్స్ అయిపోతుంది సో ఇలా మనము బాగా దంచుకున్న తర్వాత ఆ తెల్లగడ్డను అంతా తీసుకొని ఒక కప్పులో అనేది మనం వేసుకోవాలి ఆ కప్పులో వేసుకున్న తర్వాత ఈ నల్ల మిరియాలు అనేది ఉంటాయి కదా అవి మనము బాగా గ్రైండ్ చేసుకోవాలి సో అవిటిని కూడా మనము ఈ బండపైన అనేది పెట్టుకొని బాగా నలిగే వరకు మనం దంచాలి అప్పుడే మనకు దాంట్లో ఉన్న పవర్ అనేది మనకు పనిచేస్తుంది సో ఇలా బాగా దంచుకొని బాగా నైస్గా దంచుకోవాలి బాగా నైస్గా దంచుకున్న తర్వాత మనము దాన్ని కూడా కప్పులో వేసుకోవాలి ఇలా పౌడర్ లాగా దంచుకుంటేనే మనకు కోడికి కూడా పెట్టడానికి ఈజీగా ఉంటుంది సో ఇది మనము కప్పులోకి అయితే వేసుకుందాం సో ఇక్కడ ఉన్నదంతా మనము క్లీన్గా తీసుకొని వేసేయకుండా మనము ఆ కప్పులో అనేది వేసుకోండి దానికి సరిపడ మాత్రమే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి సో ఇక్కడ ఉన్నది మనము కప్పులోకి వేసుకుందాం సో కప్పులోకి వేసుకున్న తర్వాత మనము ఆ రెండింటిని అయితే మనము స్పూన్తో కానీ లేదా చేత్తో కానీ మిక్స్ అయితే చేసుకోవాలి బాగా మిక్స్ అవ్వాలి బాగా కలుపుకున్నాక అది కొంచెం వాటర్గా ఫామ్ అవుతుంది అదే కొంచెంసేపు అట్లానే పెడితే సో వాటర్గా ఫామ్ అయినాక మనము నెక్స్ట్ వచ్చేసరికి టర్మరిక్ పౌడర్ పసుపు అనేది అందులో వేసుకోవాలి ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది అది వేసుకున్నాక బాగా మిక్స్ అవ్వాలి మిక్స్ అయితేనే మనకు ఆ మెడిసిన్ అనేది వర్క్ అవుతుంది ఇందులో పసుపు తెల్లగడ్డ అనేది కొంచెం మెయిన్ కాబట్టి మనం ఆ 3 వేసుకున్నాక బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అలోవేరా కలమంద అంటారు కదా దాన్ని ఇట్లా నెత్తుంచుకొని దానిలో ఉన్న మిడిల్ పార్ట్ ఉంటుంది కదా జ్యూస్ టైప్లో కొంచెం జల్లీ టైప్లో ఆ జల్లీని ఒక 2 స్పూన్స్ దాకా వేసుకోవాలి 2 స్పూన్స్ అంటే మనకు ఎట్లయితే ఒక ముద్దలాగా వస్తుందో అప్పటిదాకా మనము వేసుకోవాలి సో నేనైతే 2 స్పూన్స్ అయితే ట్రై చేస్తున్నాను సో ఇక్కడున్న క్లీన్గా తీసుకుంటే లాస్ట్లో ఉన్నది మాత్రం ఎక్కువ తీసుకోండి ఎందుకంటే అప్పుడే వాటర్ ఎక్కువ ఉంటుంది అందులో సో నీట్గా స్పూన్తో కానీ లేదంటే చాకుతో సైడ్స్ కోసేసి మిడిల్ది మాత్రం ఎత్తుకోవచ్చు సో ఇది కూడా మంచిది చల్లగా ఉంటుంది అలాగే రోగాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఇవి మిక్స్ చేసుకుంటున్నాము సో మీరు ఫస్ట్లో అయితే స్పూన్తో కలుపుకోండి మనకు చేత్తో కలపడం ద్వారా అది మనకు వాటర్ అనేది ఎక్కువ ఫామ్ అవ్వదు సో ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకోండి సో నేను ఇంకో స్పూన్ అయితే వేస్తున్నాను సో ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకో స్పూన్ వేద్దాము సో ఇక్కడ ఉన్న సరిపోతుంది ఇది మోస్ట్లీ సో ఇది వేసి బాగా కలుపుకోవాలి సో ఈ టైం కొంచెం మిక్స్ అయ్యాక మనము చేత్తో అయితే కలుపుకుందాము
అలాగే మీకు సరిపడిన కోళ్ళకి మాత్రమే వేసుకోండి. నేనైతే ఇది ఒక 5 కోళ్ళకైతే వస్తుంది, చిన్నపిల్లలకైతే ఒక 10-15 దాకా వేయచ్చు. సో ఇది బాగా చేత్తో మిక్స్ చేసుకొని ఒక ఉంటలాగా చేసుకోవాలి. ఒక ఉంటలాగా చేసుకుని అది మనమైతే కోళ్ళకి వాటర్లో కానీ లేదా అలాగే తిని మింగించచ్చు. సో అది కూడా నేను ఈ వీడియోలో అయితే ఎలా మింగించాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇలా ఉంటలాగా చేసుకోండి. ఈ ఉంటలాగా చేసుకున్న తర్వాత మన కోళ్ళకైతే తినిపిద్దాం. సో అందులో ఒక మీడియం సైజు ఉంట తీసుకొని దాన్ని నోట్లో వేస్తే అదే మింగేస్తుంది. సో ఇలా డైలీ 2 times చేస్తే మార్నింగ్ ఈవినింగ్ మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. తప్పక ట్రై చేయండి. ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.